హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. టుడే ఈజ్ 19th of January 2024. టైమ్ ఈజ్ అరౌండ్ 8:43. వీఆర్ అట్ మంగమారిపేట బీచ్ ఆఫ్టర్ ఫ్యూ డేస్ బ్రేక్ బ్యాక్ టు ద బీచ్. పీపుల్ ఆర్ బ్యాక్ టు ద బీచ్ బికాస్ ఎస్టర్డే ఆస్ హాలిడే, నిన్న హాలిడే, ఫిషింగ్ హాలిడే, అందువల్ల నేను ఎవరు లేదు. మొన్న కూడా ఫిషింగ్ యాక్టివిటీ లేదు, బట్ ఈరోజు అయితే ఫుల్ యాక్టివ్ ఉంది. యాజ్ యూజువల్ ద బిజినెస్ ఈజ్ ఆన్. చూద్దాం, మన ఫ్రెండ్ ఉన్నాడా అక్కడ, చూద్దాం ఏం చేపలు ఇవి. వంజరము 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 పంజరం సీర్ ఫిష్, మిక్స్డ్ కానకత్తలు. దిస్ ఈజ్ ఆల్సో కానకత్తలు. జస్ట్ కాట్ ఫిష్, అవి కానకత్తలే. కొనడానికి వచ్చారు కొంతమంది, అక్కడేమో క్లీనింగ్ చేస్తున్నారు. ఇంకా పీపుల్ ఆర్ వెయిటింగ్ ఫర్ ద ఫిష్. సముద్రం అయితే ఎంత లోపలికి వెళ్ళిందో మీరే గమనించవచ్చు. ఈ రాళ్ళు అవన్నీ మా అసలు కనబడవు, అంత లోపలికి వెళ్ళిపోయింది సముద్రం. ఆ రాళ్ళని కూడా టచ్ అయ్యేంత వస్తుంది. అక్కడంతా చూసారు ఆ రాళ్ళు, అవన్నీ మునిగిపోతాయి నార్మల్గా. ఇప్పుడే ఒక ఫిష్ బోట్ వచ్చింది, చేపలు తీసుకొస్తున్నారు. కానకత్తలు మెయిన్గా తీసుకెళ్తున్నారు. ఇక్కడికి రావడం వల్ల కొన్ని రకాల చేపల గురించి మనకు తెలిసి వచ్చింది. కానకత్తలు, సీర్ ఫిష్, కోనాలు, పింజాలు అంటారు. పింజాలు అంటే ఏంటంటే 8 ఫిష్లు వచ్చి, అంటే 8 చేపలు ఒక పింజా అన్నమాట. ఆ కానకత్తలు 8 చేపలు వచ్చి ఇక్కడ 100 రూపాయలకు అమ్ముతారు. 4 or 8 అమ్ముతారు నాకు తెలిసి, 4 కూడా అనుకోండి. మన వైజాగ్లో ఫుడ్ కోర్ట్ ఉంది, నైట్ ఫుడ్ కోర్ట్. అక్కడ ఒక్క కానకత్తలు 1 60 రూపీస్కి అమ్ముతారు. ఇక్కడేమో 4 వచ్చి 100 రూపాయలు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్. సో అక్కడ 4 ఫిష్ ఫ్రై 240 రూపీస్, అంటే 60 రూపాయలు కొనేది 240 రూపీస్కి అమ్ముతారు అంట. సో మనం కంప్లీట్గా ఎండ్ టు ఎండ్ మనం చూసినట్లయితే ఫిష్ పట్టిన తర్వాత అది ఎండ్ యూజర్కి వెళ్ళే వరకు ప్రైస్ ఎంతో మనం ఒక ఫైండ్ అవుట్ చేయగలిగాం అనమాట. అదే సీర్ ఫిష్ అనుకోండి, అంటే వంజరం అంటూ 250-300 రూపీస్ ఒక చేప అమ్ముతారు వాళ్ళు. అదే మనకి హోటల్ అనుకోండి, ఒక సింగిల్ పీసు స్లైస్ అదే 250-300 రూపీస్, ఇంకా కూడా ఎక్కువ కూడా అమ్ముతారు. సో కానీ ఒక చేప ఇక్కడ ఇక్కడ కొనాలనుకోండి, మినిమమ్ 2 చేపలు 500 అట్లా అమ్ముతారు. దాంట్లో కూడా సీర్ ఫిష్ వచ్చినట్టుంది. ఇక్కడ మోటార్ బోట్ సౌండ్ వినబడుతుందా? యాక్టివిటీ ఉంది, మళ్ళా బ్యాక్ టు నార్మల్ అన్నట్టుగా. ఈరోజు ఫ్రైడే కదా, మొన్న రేపు సాటర్డే, మళ్ళీ ఎల్లుండికేమో సండే. సో ఆబ్వియస్గా ఉంటుంది బిజినెస్. ఇది కోనాలు ఉన్నాయి, ఇప్పుడు మనం చూసాం కదా అది కోనాలు అంటారు. ఇంకో బోట్ వస్తుంది, చూద్దాం. వచ్చిన తర్వాత అలా టర్న్ చేసుకుంటారు.
ఈ ముందున్న బోటు కంటే వెనకాల ఉండే బోటు కొంచెం పెద్దది. తీసుకొస్తున్నారు అందరు, మళ్ళీ వెళ్ళిపోతారు అనుకుంటా వాళ్ళు. తీసుకొస్తున్నారు చేపలు. సో అది ఫ్రెండ్స్ ఈరోజు బీచ్లో పంచాయతీ మనది. బీచ్ వ్యూ అయితే కనిపిస్తుంది కదా మీకు, సన్ అయితే బాగానే వస్తున్నారు, సన్నీగానే ఉంది వెదరు, కానీ చిల్ గాలి అయితే చల్లగా వేస్తుంది, బేరసారాలు అవుతున్నాయి. ఒకటి తీసుకొచ్చిన చేపల్ని చేపలు తీసుకెళ్ళి అమ్ముతారు కదా లేడీస్, వాళ్ళైనా తీసేసుకొని ఇక్కడ రీసేల్ చేస్తారు, లేదు ఇక్కడ నుంచి అది ఇక్కడ డైరెక్ట్గా వచ్చి కూడా కొనేవాళ్ళు ఉంటారు, వాళ్ళకైనా అమ్ముతారనమాట. సో ఫస్ట్ వచ్చిన ఫస్ట్ కస్టమరు వీళ్ళకి చేపలు పట్టే వాళ్ళకి వీళ్ళే, ఇక్కడ ఉన్న లేడీసే మెయిన్, బిజినెస్ అంతా కూడా లేడీసే, మొత్తం ఆల్మోస్ట్ 99% లేడీసే ఉన్నారు అంటే కొనేవాళ్ళు. తర్వాత అక్కడ అక్కడ మినీ ట్రక్స్ అవి ఉన్నాయి కదా, అవి ఉన్నాయి. అవి ఏంటంటే వీళ్ళు ఏమంటే ట్రాలర్స్లో అంటే పెద్ద పెద్ద ట్రాలర్స్ ఉంటాయి, పెద్ద బోట్స్ వాటిలో పట్టుకొస్తారు. అవి టన్స్ ఆఫ్ ఫిష్ ఉంటుంది, టన్నులు టన్నులు ఉంటాయి అన్నమాట ఫిష్. అది ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఆ ట్రక్స్లో వేసుకొని వెళ్ళి ఫిషింగ్ హార్బర్లో తీసుకెళ్ళి అమ్మేస్తారు అక్కడ. సో అది వీళ్ళు చెప్పిన ప్రకారం నాకు నేను ఎప్పుడు రాలేదు, కానీ ఈవినింగ్ 3 to 4 o'clock ఆ టైం కల్లా ట్రాలర్స్ అవి వస్తాయంట అక్కడికి, దానికోసం వాళ్ళు వెయిట్ చేస్తుంటారు. అది మనం ఒకసారి చూద్దాం ఎలా ఏంటని. సముద్రం అయితే కొంచెం ప్రశాంతంగా, వేవ్స్ చాలా చిన్నగా ప్రశాంతంగా, ఒక నదిలో నదిని తలపిస్తుంది అనమాట చిన్న చిన్న వేవ్స్. ఇది ఇలా ఉంటే మనకి సముద్రంలో స్నానం చేయడం, పిల్లలు వచ్చి ఆడుకోవడానికి వాటికి బాగుంటుంది. ఎక్కువ అంటే హై టైడ్ లేదు కదా, ప్లస్ సముద్రం కూడా లోపలికి ఉంది, సో సేఫ్ అన్నమాట, ఏమో డేంజర్ ఎక్కువ ఉండదు. అది ఫ్రెండ్స్ ఈరోజు యొక్క బీచ్లో సంగతులు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్, కీప్ వాచింగ్ అవర్ ఛానల్, ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అవర్ వీడియోస్. ఓకే, టేక్ కేర్, బాయ్ బాయ్.